ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఓతి తీసుకుంటున్నారు. ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నడవదు. ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు, ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు. అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఓతి తీసుకుంటున్నారు. ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నడవదు. ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు, ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు. అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నడవదు. ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు, ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు. అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను.